హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మి. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, నేను లాస్ట్ వీడియోలో చేశానండి ప్లింటో బాక్స్ గురించి, ప్లింటో బాక్స్ లో ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి అనేసి చేశాను. చాలా మంది చూశారు, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో అందుకనేసి మనం ఈ వీడియోలో ఈ యాక్టివిటీస్ అనేది ఎలా మనం పర్ఫామ్ చేయాలి, మనం పిల్లలకి ఎలా చెప్పాలి అనే దాని గురించి మనం తెలుసుకుందామండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకు ప్లింటో బాక్స్ ఓవరాల్ గా ప్యాకేజింగ్ అయితే చూడండి ఇలా ఉంది. ఒక కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్, పైన ఫ్లింటో బాక్స్ అనేసి, అండ్ చూడండి ఇక్కడ వాళ్ళు నీట్ గా ఒక డ్రాయింగ్ లాగా ఇచ్చారు. ఒక ఎలిఫెంట్, అలాగే ఒక ట్రీ, మంకీ, ఇంకా ఏదో బర్డ్, ఆస్ట్రిచ్, ఇంకా ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ యాప్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది క్లియర్ గా ఇచ్చారండి. మీకు ఎవరికైనా అవసరమైతే పాస్ చేసుకొని చూసుకోండి. మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మనకు ఓపెన్ చేయగానే యాక్టివిటీస్ వస్తాయని చెప్పి నేను చూపించాను కదా. మనకు బుక్ బాక్స్ లో అయితే ఇలాంటి ఒక బుక్ వచ్చిందండి. ఇది ఈ బాక్స్ వచ్చేసి ఓవరాల్ గా మూన్ గురించి అనమాట. ఈ బుక్ లో ఏముందంటే, వేర్ ఇస్ ద మూన్ అనేది ఉందండి. మనం దీన్ని పిల్లలకు కూడా అలా చెప్పాలి, మనం మూన్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము అనే ఉద్దేశం, అంటే వాళ్ళకు చెప్పాలండి మూన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేసి. ఇక్కడ వాళ్ళ నేమ్ కానీ ఏదైనా రాయండి. వాళ్ళు అడ్వెంచర్ లో ఉన్నారు, మూన్ ని కనుక్కునే అడ్వెంచర్ లో ఉన్నారనేసి వాళ్ళకి యాంగ్జైటీగా కనిపించండి. సో చూడండి, బుక్ లో ఇలా ఉందండి. ఈ అమ్మాయి పేరు ఎమ్మీ. ఎమ్మీ కాంట్ స్పాట్ ద మూన్, సో ఎమ్మీ వాంట్స్ టు క్లైమ్ ద జిరాఫీ అండ్ సీ ద మూన్ అనేసి వాళ్ళు నీట్ గా ఇక్కడ లెటర్స్ తో రాశారండి. వాళ్ళకు, పిల్లలకి ఇంగ్లీష్ లో అర్థం కాకపోవచ్చు వీలైనంత వరకు, సిటీస్ లో ఉండే వాళ్ళకంటే వాళ్ళకి ఇంగ్లీష్ అలవాటు ఉంది కాబట్టి దే విల్ ఈజీలీ గ్రాస్ప్. కానీ తెలుగు ఇక్కడ నార్మల్ పల్లెటూర్లలో ఉండే వాళ్ళకు కొద్దిగా తెలుగులో చెప్తేనే అర్థమవుతుంది కదా. సో వాళ్ళకు ఫస్ట్ లో ఈ పాప పేరు ఎమ్మీ, తను చందమామని చూడలేకపోతుంది. సో అలా అందుకనేసి జిరాఫీ ఎక్కి చూద్దాము, అది ఎత్తుగా ఉంది కదా అనేసి వాళ్ళకి నీట్గా అర్థమయ్యేట్టు చెప్పండి. మా బాబు అయితే చాలా బాగా చెప్పారండి తెలుగులో. వీలైతే నేను ఆ వీడియోని కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దాని గురించి వాళ్ళకు ఒక ఆర్ట్ లాగా బొమ్మల్లో చూపించి చెప్పడం వల్ల వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు, అలానే వాళ్ళ ఐక్యూ అనేది పెరుగుతుందని నా ఫీలింగ్ అండి. సో ఇలా జిరాఫీని క్లైమ్ చేసింది, అయినప్పటికీ మూన్ కనిపించకపోవడంతో హిల్ ఎక్కింది, హిల్ ఎమ్మీ ఎక్కింది. సో అయినా కనిపించట్లేదు. సో మళ్ళీ క్లౌడ్ ఎక్కింది, క్లౌడ్ ఎక్కినా కనిపించట్లేదు. సో స్టార్స్ ఎక్కింది అనేసి వాళ్ళకి చిన్న చిన్నగా అర్థమయ్యేట్టుగా వాళ్ళకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పండి. సో మా బాబు అయితే చాలా బాగా చెప్పాడు. ఈ బుక్లో కూడా చాలా నీట్గా, అంటే ఐ మీన్ డయాగ్రామ్స్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో ఇలా కలరింగ్ చేయమని ఇచ్చారండి. ఓకే, మా బాబుకి ఈ బుక్ అంతా వచ్చేసింది తెలుగులో, ఇంగ్లీష్లో ఇంకాస్త టైం పడుతుంది. చూడండి చించేశాడు కూడా, బాగా ఆడుకున్నాడు. సో మనం ఇక్కడ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ మీకు బుక్లో చూసి చెప్తున్నాను, ఏం ఫీల్ అవ్వద్దండి. లాస్ట్లో మీకు వీలైతే పిక్ కానీ లేదంటే అది ఎలా సెట్ చేస్తామనేది వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి నేను. సో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి స్కైలాసింగ్. నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను యాక్టివిటీ వన్ స్కైలాసింగ్ ఉందండి అనేసి. సో ఇలా ఒక కార్డ్బోర్డ్ లాగా వచ్చిందండి. ఆ కార్డ్బోర్డ్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. దానికి కొన్ని సెట్టింగ్స్ ఇచ్చారు వాళ్ళు నీట్గా. ఇలా ఒక కార్డ్బోర్డ్ లాగా ఉందండి, ఒక మనం చిన్నప్పుడు అట్ట అంటాం కదా ప్యాడ్ లాగా, అలా ఉందండి, బాగా నీట్గా వచ్చేసింది. సో వాళ్ళు ఇక్కడ సెట్టింగ్స్ అనేవి నీట్గా చెప్పారు. సో ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టిన తర్వాత అది ప్లేస్ అయిపోతుంది, ప్లేస్ అయిన తర్వాత అనేసి వాళ్ళు నీట్గా ఇంగ్లీష్లో పెట్టారండి. మనకి ఇక్కడ ఫోర్ యాక్టివిటీస్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నేను చూపిస్తాను. ఫస్ట్ యాక్టివిటీ ఇక్కడ ఉండే ఇది యాక్టివిటీ ఏంటి అంటే ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ సన్, అలానే మబ్బులు, క్లౌడ్స్, ఇంకా పక్షి, ఇలానే ఇంద్రధనస్సు. ఇది వచ్చేసి ఇలా ఒక మనకి ఇచ్చారు కదా కార్డ్బోర్డ్లో, మనం ప్లేస్ చేసేసి ఇలాంటివి ఇస్తారండి. వాటిని కనుక మనం ఇక్కడ పెట్టినట్టయితే అవి కదలకుండా ఉంటాయి. నెక్స్ట్ మనం ఈ థ్రెడ్తో ఇలా వాళ్ళు ఇచ్చి ఉంటారు కదా, మనం సపరేట్ చేసి ఉంటాము, వాటిని ఇక్కడ ఫిక్స్ చేసి ఈ నోట్స్లో, అంటే ఐ మీన్ ఈ సర్కిల్స్లో మనము ఫిక్స్ చేసామంటే అది ఇలా ఉంటుంది, వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదా. ఇలాంటివి ఒక ప్లేయింగ్ యాక్టివిటీస్లో కనుక చేశామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు నెక్స్ట్ యాక్టివిటీస్ అనేసి ఇక్కడ ఏమి ఇచ్చారంటే బ్లూ కలర్లో వచ్చాయండి చందమామ స్టార్స్ అనేవి వచ్చాయి. అవి ఎలా ఉంది అంటే నేను చూపిస్తాను చూడండి. చూడండి చందమామ స్టార్స్, ఇంకా ఒక ఏరోప్లేన్,
మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి, ఎప్పుడు ఇదే కావాలి అంటాడు, వర్క్ కూడా ఏం వద్దంటాడు. చూడండి నెక్స్ట్ వచ్చింది మబ్బులు, అలానే ఇలా ఉంది మనకి పేపర్ అనేది ఇలా వచ్చింది, బాగా థిక్గా ఉందండి, ఏం పోదు, చాలా బాగా ఉంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. మబ్బులు అలానే ఒక సన్ రైజ్ సన్ కిరణం అంటారు కదా అది, ఇక్కడ డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ అనేది ఉన్నాయి. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇలా సన్ అలాంటివి ఉన్నాయన్నమాట, చూడండి సన్ అలానే ఏరోప్లేన్ బాగా నీట్గా అర్థమవుతాయి కూడా, వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ వన్ మనం పేజ్ తిప్పామంటే అవి ఎలా ఫిక్స్ చేయాలి చూస్తున్నారు కదా, వాళ్ళు నీట్గా ఇక్కడ నాట్స్ ఉంటాయండి, ఆ మధ్యలో పెట్టేసి మనం ఇలా ఇక్కడ పెట్టండి ఇలాంటివి అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి చక్కవి ఇక్కడ ప్లేస్ చేయండి, ఇక్కడ పైన హోల్ కనిపిస్తుంది కదా ఇలా ప్లేస్ చేయండి అనేసి వాళ్ళు చెప్తున్నారండి. నెక్స్ట్ మనం ఎక్కడైతే మనం ఇక్కడ బొమ్మలు చూపించాం కదా అక్కడ ఇలాంటి ఒక ఎలా వచ్చాయంటే నాకు ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చాయి, ఇందులో మనకు నీట్గా వాళ్ళు ఫిక్స్ చేసి ఇచ్చారు. ఇలా దీని నుంచి మనం తీసుకున్నట్టయితే వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇది ఒక యాక్టివిటీ లాగైనా ఇవ్వచ్చండి. చూడండి ఇలా స్పేసెస్ ఉన్నాయి కదా, నీకు ఎక్కడైతే బొమ్మలు ఉన్నాయో అక్కడ పెట్టినానా అనేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఏ అంటే షేప్స్ అలాంటివి మా బాబాయ్ అయితే బాగా ఐడెంటిఫై చేస్తున్నాడు. ఓకే నేనైతే సజెస్ట్ చేస్తాను పిల్లలకు ఈజీగా, మనం సమ్మర్ హాలిడేస్లో నేర్పించడానికి బాగా ఉంటుంది. చూడండి ఇలా ఒక నాట్స్తో మనం ఫిక్స్ చేసుకోవాలనేసి చెప్పారు వాళ్ళు. ఇక్కడ నీట్గా డిస్కస్ అంటే ఎలా మనం చెప్పాలి, ఎలా మనం ప్లేస్ చేయాలి అనేసి చెప్పారండి, బాగా ఉంది. నెక్స్ట్ ఏ యాక్టివిటీకైనా చిల్డ్రన్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుని బాగా అర్థం చేసుకుంటున్నారా అనేది వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఒక పేజ్ అయితే ఇచ్చారండి, ఒక ఏమంటారు స్టార్స్ లాగా అవి ఇచ్చారు. మనం సెకండ్ యాక్టివిటీలోకి వెళ్ళిపోదాం. సెకండ్ యాక్టివిటీ వచ్చేసి నాకు ఒక కార్డ్బోర్డ్ వచ్చిందండి, కార్డ్బోర్డ్లో మనం ఇలా సెట్ చేసుకోవాలి. ల్యాంప్స్ సపరేట్గా వచ్చాయి, ఇంకా ఆ ల్యాంప్స్ ఒకటే సపరేట్గా వచ్చాయండి, మిగతా కార్డ్బోర్డ్ అనేది ఇలా వచ్చేసింది, ఒక అట్టపెట్టలాగా వచ్చింది. మనం ఇలా ఒక మధ్యలో ఒక స్టాండ్ లాగా పెట్టేసి దాన్ని నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలని వాళ్ళు నీట్గా చెప్పారండి. ఇక్కడ 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 ఐ మీన్ హోల్స్ ఉన్నాయి, ఈ హోల్స్లో మనము టార్చ్ అనేది పెట్టేస్తామంటే ఆ టార్చ్ లైటింగ్ అనేది మనకు రిఫ్లెక్ట్ అయ్యి బాగా కనిపిస్తుంది. చూడండి ఇలా టార్చ్ ప్లేస్ చేయాలి, ఇక్కడ లోపల ఒక హోల్డర్ లాగా ఇచ్చారు, నీట్గా ప్లేస్ అవుతాయి. మనం ఇలా పెట్టి మనం డార్క్ ఐ మీన్ చీకటి రూమ్లో కనుక మనం ప్లే చేసినట్టయితే చూడండి రిఫ్లెక్షన్ అనేది ఇలా వచ్చి అంటే ఒక ప్రొజెక్టర్ లాగా పనిచేస్తుందండి, వాళ్ళు కూడా ఏదో మూవీకి వెళ్ళిన ఫీలింగ్ కొత్తగా నేర్చుకుంటున్నట్లు వస్తాయి. అయితే దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉందండి, ఏంటి అంటే మనం ఎక్కువ చెప్పేదానికి లేదు, 1 to 5 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 3-4 షేప్స్ మాత్రమే ఉన్నాయి, అంటే ఒక ఏరోప్లేన్ అలానే స్టార్స్ చందమామ ఇంకా అలాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి, ఎక్కువ అయితే ఏం లేవు. చూడండి ఇలా రిఫ్లెక్షన్ అనేది వస్తుంది. అయితే మనం కేర్ఫుల్గా ఉండాలండి, కార్డ్బోర్డ్ కదా ఈజీగా బ్రేక్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనకు సెకండ్ యాక్టివిటీ అనేది అండి, చెప్పాను కదా మనం ఎలా పిల్లలకు చెప్పాలి, దాంట్లో మనం ఎలా ప్రొజెక్ట్ చేయాలని నీట్గా ఇచ్చారు. అండ్ ప్రతి పేజ్కి ఇలా మనకు వాళ్ళు ఎలా అసెంబుల్ పిల్లలే అసెంబుల్ చేస్తున్నారా లేక పెద్దలు అసెంబుల్ చేస్తున్నారా, వాళ్ళు రొటేట్ చేయగలుగుతున్నారా లేదా అనేసి వాళ్ళు ఇక్కడ రేటింగ్స్ అయితే ఇమ్మని అడుగుతారు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి థర్డ్ యాక్టివిటీ అండి, సెకండ్ యాక్టివిటీ అయిపోయింది. ఇక్కడ థర్డ్ యాక్టివిటీ వచ్చేసి ఒక చిమ్నీ అంటే ఇది ఒక ఏమంటారు వేలాడుతూ ఉంటుంది కదా, డ్రీమర్ సంథింగ్ ఏదో అంటారు కదా, ఇలాంటిది చిమ్నీ లాగా వస్తుందండి, గాలికి వేలాడుతూ ఉంటే మధ్యలో స్టీల్ రాడ్ వస్తుంది, బాగా సౌండ్ అయితే వస్తుంది, చాలా బాగా ఉంది. అవి ఎలా ఫిక్స్ చేసుకోవాలి, మనకి సపరేట్ సపరేట్గా వస్తాయండి ఇలా ఒకటి అంటే సపరేట్గా వస్తాయి, ఇవి మనం ఈ రౌండ్ దాంట్లోకి ఫిక్స్ చేసుకోవాలి, ఎలా మనం పుష్ చేసి మిడిల్లో ఒక లైన్స్ లాగా వస్తే దాంట్లో మనం ప్లేస్ చేయాలి, అండ్ పైన అది కూడా ఇలా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఇలా ఒక వీటిల్లో ఇలాంటి సింబల్స్ అయితే వచ్చి ఉన్నాయి, ఇవన్నీ తీసి మనము ఇక్కడ ఏ ఏ షేప్స్ లో ఉన్నాయో ఆ షేప్స్ అనేది మనం నోటీస్ చేసి మనం అక్కడ అతికించాలి.
చూడండి ఏ షేప్స్ అయితే ఉన్నాయో ఆ షేప్స్ లో మనం ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత అయిపోలేదండి అండి అప్పుడే టాస్క్. ఇలా ఒక గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అని ఒక ఏమంటారు చెట్టు లాగా వచ్చాయి. అవి మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. చూడండి బాగా నీట్ గా కనిపిస్తుంది కదా. ఏ రెండు షేప్స్ అంటే మనకు గుడ్ నైట్ అంటే నైట్ చూద్దాం మా స్టార్స్ ఉంటాయి కదా, అవి స్టిక్కర్స్ అతికిచ్చి అక్కడ గుడ్ నైట్ అని, గుడ్ మార్నింగ్ అయితే సన్ అలానే ఇంకా ఒక కైట్ లాగా పెట్టేసి అది గుడ్ మార్నింగ్ అనేసి వాళ్ళు నీట్ గా ఇచ్చారు. అవి వాళ్ళకు చూసి ఫైండ్ అవుట్ చేసేయాలండి. వాళ్ళకు అలానే ఏం చెప్తారంటే ఇది రౌండ్ షేప్, ఇలానే సర్కిల్, ఇంకా రాంబస్, ట్రయాంగిల్ అని నీట్ గా చెప్పచ్చు. ఇంకా ఏంటి అంటే మనకు మార్నింగ్ ఎలా ఉంటుంది, నైట్ ఎలా ఉంటుంది అనేది చెప్పచ్చు. అలానే మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్తారు, అలా నైట్ పడుకునేటప్పుడు గుడ్ నైట్ అని చెప్తారని కూడా చెప్పచ్చు. అవంతా అయిపోయినాక నేను చెప్పాను కదా దీంట్లో ఇలాంటివి వస్తాయి ట్రీ లాగాని, ఆ ట్రీస్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసి ఇలా హ్యాంగ్ చేసుకోవాలండి. చాలా బాగా ఉంటుంది. మనం ఇంట్లో కనుక మనం హ్యాంగ్ చేసినట్టయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు అలా ఇలా నడుస్తున్నప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి, గాలికి కదిలితూ సౌండ్ కూడా వస్తాయి కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా అబ్బాయి అయితే బాగా నేర్చుకున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క కార్డులో ఇలాంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉందా లేదా అనేది వస్తుంది. నెక్స్ట్ మంత్ అనేది నాకు సెకండ్ సబ్స్క్రిప్షన్ బాక్స్ వస్తుందండి. దాంట్లో ఎలాంటి యాక్టివిటీస్ వచ్చాయి, మా అబ్బాయి ఎలా పర్ఫామ్ చేశాడు అనేది నేను మీకు చూపిస్తాను.